బాలాయిబాబు అభిమానులకి నా నమస్కారాలు ఎందుకంటే వైజాగ్తో నాకు చాలా సంబంధం ఉంది ఫస్ట్ సినిమానే ఇక్కడ స్టార్ట్ అయింది నాది పీపుల్స్ ఎన్కౌంటర్ తర్వాత మధురా నగర్లో కూడా ఫుల్ సినిమా ఇక్కడ చేశాం అందుకంటే వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇటువంటి ఫిలిం ఇక్కడ వైజాగ్లో సక్సెస్ మీట్ జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది దానికంటే మించి బోయ్ గారితో రెండో సినిమా సరైన తర్వాత అఖండ అలాగే బాలకృష్ణ గారిది శ్రీరామరాజ్యంలో ఒక లక్ష్మణుడిగా చేశాను బట్ అఖండాలో మీకు తెలిసి ఏ క్యారెక్టర్ చేశాను వరదరాజుల క్యారెక్టర్ బట్ నేనైతే కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాను వరదరాజుల క్యారెక్టర్ ఇలా వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే బోయిపాటి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన డిజైన్ చూసిన తర్వాత నాకంటే ఎక్కువ నమ్మకం ఆయనకే ఉంది నా మీద డెఫినెట్గా నువ్వు చేయగలవు అనే నమ్మకం ఆయనకుంది అందుకే నేను ఆ క్యారెక్టర్ ఇవ్వడం నేను ఇంకేం ఆలోచించలేదు డెఫినెట్గా బాగుంటుంది అది కూడా బాలకృష్ణ గారితో చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే ఆయన ఎప్పుడు సెట్లో చాలా సరదాగా ఉంటారు ఎనర్జీగా ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ ఆయన ఎక్కడా తగ్గదు అది కాకుండా ఆయన సిన్సియారిటీ ఎందుకంటే మా సీనియర్ హీరో హీరోస్ని చూసి మేమంతా నేర్చుకోవాలి మమ్మల్ని చూసి వేరే వాళ్ళందరూ నేర్చుకోవాలి వాళ్ళందరిని చూసి మేము ఎంతో నేర్చుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ సిన్సియారిటీ టైం అంటే టైము వాళ్ళు పడే కష్టం ఇప్పటికీ ఆయన ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు వాళ్ళందరిని చూసి మేమే అప్పుడప్పుడు రిలాక్స్ అయినా సరే వాళ్ళని చూసి ఇంకా ఎనర్జీ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం సో అటువంటి వాళ్ళతో చేయడం బాలకృష్ణ గారు లాంటి వాళ్ళతో చేయడం ఆ ఎనర్జీని మేము కూడా డల్ అయినప్పుడల్లా వాళ్ళని తలుచుకుంటూ ఉంటే మాకు ఇంకా ఎనర్జీ వస్తూ ఉంటుంది సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫిలిం అఖండ ఎంత ఎందుకంటే రిలీజ్ అయిన నాలుగున్నర నుంచి మేము పడుకోలేదు యాక్చువల్గా ఎందుకంటే అమెరికా నుంచి ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ ఫోన్ల గురించి వెయిటింగ్ ఇంటర్వెల్లో ఫోన్ చేశారు తర్వాత అయిన తర్వాత ఫోన్ చేశారు లైవ్లో వాళ్ళు చూపించిన తర్వాత లైవ్లో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతుంటే అక్కడ ఫ్యాన్స్ నిజంగా ఇది కదా కావాల్సింది మన తెలుగు ఇండస్ట్రీకి ప్రతి ఎక్కడ చూసినా థియేటర్ థియేటర్ జయబాలయ్య జయబాలయ్య జయబాలయ అరుస్తూనే ఉన్నారు అక్కడ అక్కడ నుంచి చూపిస్తారంటే అందరూ నిజంగా నన్ను కూడా వరదరాజులుగా కూడా వాళ్ళు ప్రేమించినందుకు నిజంగా మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇప్పుడు ఈ సినిమా మీద ఈ సినిమా తర్వాత నాకు ఏ క్యారెక్టర్ అన్నా వేయాలి అనే కాన్ఫిడెంట్ నాకు ఇప్పుడు వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ లేదు అంటే విలన్గా చేయగలనా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం నాకు చిన్న డౌట్గానే ఉంది ఎందుకంటే మీరు అక్కందరూ తెలుసు ఒక ఫ్యామిలీ ఒక హీరోగా నన్ను మీరందరూ ఆది ఆదరించారు అటువంటిది ఫుల్ ఆపోజిట్గా ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకే తెలీదు అదంతటికి కారణం బోయపాటి గారు థ్యాంక్ యూ బోయపాటి గారు మీరు నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు అంటే నా నాకంటే మీకే ఎక్కువ నమ్మకం ఉంది నా మీద సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డైలాగా డైలాగ్ పద్దు ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పేసారు మళ్ళీ చెప్తాను ఆయన సర్లో ఓకే 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 రెండు మూడు సార్లు అయిపోయింది మీ అరుపులు చూస్తున్నాను మొత్తం డైలాగ్ నేను నాకు బుర్రదంటింది నాకు దొరదొచ్చింది నాకు బ్లడ్ పడింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే నా కొంపకే పిలిసి గూడు గూడు మొత్తానికి ఆకులో వేసి పెడతా తల భోజనం సార్ మైథలాజికల్ క్యారెక్టర్ మైథలాజీలో ఉంటాయండి అంటే అలాంటికి అలాంటి బీస్ట్ నేనే మింగేస్తారా అండి ఇలాంటి డైలాగింగ్ చెప్పడానికి అసలు వాయిస్ అలా మారిపోయింది సో థ్యాంక్ యూ ఇంకొకటి నేను ముఖ్యంగా చెప్పేది నాతో ఐదు ఫిల్మ్స్ హీరోగా కెమెరామెన్గా చాలా అందంగా చూపించిన కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్ని సూపర్ హిట్లే దాని తర్వాత మళ్ళీ ఒక విలన్ గా కూడా అంత రెగడ్గా చూపించాడు ఎంత బాగా చూపించాడంటే సినిమా టోటల్గా ప్రతి ఫ్రేమ్ చూస్తుంటే ఒక అద్భుతమైన కెమెరామన్ మన ఇండస్ట్రీకి వచ్చినందుకు ఉన్నందుకు నిజంగా హెడ్స్ ఆఫ్ రామ్ప్రసాద్ అలాగే తమన్ మ్యూజిక్ అనేది థియేటర్లో చూస్తుంటే నా హోమ్ థియేటర్లో చూస్తుంటే బాక్సులు బద్దలైపోయినలాగా ఉన్నాయి అయిపోయింది అది ఫెయిల్ అయిపోయింది అది అంటే అక్కడ ఆల్రెడీ జరిగింది అమెరికాలో బట్ ఇక్కడ మా ఇంట్లో కూడా సేమ్ అదే జరిగింది సో తమ్మన్ గారు నిజంగా ఈ సినిమాకి ఎంత హెల్ప్ అనేది అందరికి తెలిసిందే ఈ సినిమా చూస్తున్నంతసేపు బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు కనపడలేదు నాకు సెకండ్ క్యారెక్టర్ అఘోర క్యారెక్టర్ ఒక శివుడే బాలకృష్ణ రూపంలో వచ్చినట్టు నాకు అనిపించింది ఎందుకంటే అంత ఇన్వాల్వ్ అయ్యి నేను నాలుగు సార్లు చూశాను ఇప్పటికి ఈ సినిమా చూసిన కొందికి అది ఏదో ఒక ట్రాన్స్లోకి వెళ్తుంది అంటే ఏదో ఒక టెంపుల్లోకి వెళ్తుంది ఒక ఏదో దైవ ఏదో సంథింగ్ ఉంది ఈ సినిమాకి అక్కడ సినిమాకి ఏంటి అనేది నిజంగా వైబ్రేషన్స్ ఇది ఎమోషన్స్ వస్తాయి నిజంగా చాలా ఇదేదో కొత్త ఫీలిం ఇది కమర్షియల్లే కానీ కం దేవుడు ఇంక్లూడ్ అయిన కమర్షియల్ సినిమా ఇది అదే అనే ఫీలింగ్ నాకు నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత వచ్చింది సో అందరూ ప్రతి ఒక్క ఆర్టిస్టు శ్రావణ్ కానీ నా బ్రదర్గా చేసిన శ్రావణ్ కానీ మహేష్ గారి కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు ఎస్పెషల్లీ పూర్ణ గారు సారీ అది సినిమా ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగే ప్రజ్ఞా జైస్వాల్ గారు అ డ్యాన్స్ కానీ కానీ చాలా చాలా గ్లామర్గా ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే అన్నిటికంటే ముఖ్యం మా ప్రొడ్యూసర్స్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇటువంటి పోయి ఇటువంటి టైంలో రిలీజ్ చేయడానికి గడుచుకోవాలి ప్యాండమిక్ తర్వాత రిలీజ్ ఫస్ట్ రిలీజ్ పెద్ద ఫిలిం వచ్చింది ఆయనే ముందున్నారు ఎస్ థియేటర్లు అన్నీ ఫస్ట్ నేనే చేస్తాను అఖండతో అఖండ విజయంగా ఈ సినిమా థియేటర్లన్నీ కూడా బయటికి రావాలని అందరూ కోరుకున్నారు ఓన్లీ ప్రేక్షకులే కాదు మా సినిమా ఇండస్ట్రీ మొత్తం అలాగే అందరు అభిమానులు ఈ సినిమా ఆడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నారు ఈరోజు అందుకే ఈరోజు ఇది ఈ సినిమా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అయ్యింది ఈరోజు అఖండ ఫిలిం సో మీ అందరికీ కూడా ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా తల వంచి నమస్కారం చేసుకుంటున్నాను ఎందుకంటే మంచి సినిమాలు సినిమా ఇండస్ట్రీ బతకాలి సినిమా అందరూ అందరూ అన్ని సినిమాలు చూడండి చక్కగా సినిమా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్